బాగుంది బాగుంది భయ్య, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాను. 1 ఇయర్ తర్వాత ఆల్మోస్ట్ స్క్రీన్ మ్యాచ్ చూస్తున్నాం. హైలైట్స్ ఏంటంటే ఫైట్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ కానీ, చాలా రోజుల తర్వాత ఎంత ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చూసాం పవన్ కళ్యాణ్ గారి నుంచి, నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను మళ్ళీ మళ్ళీ చూడాలి, దాని గురించి వెళ్తున్నాను, మళ్ళీ చూడడానికి వెళ్తున్నాను. క్లైమాక్స్ అవసరంగా ఉంది, అంటే ఆ కనెక్ట్ చేయడం, ఆ ఫ్లాష్ బ్యాక్ నుంచి కనెక్ట్ చేయడం, అంటే నేను చెప్పకూడదు కానీ మీరు చూడాలి, ఆ కనెక్ట్ చేయడం, ఆ థింగ్, ఆ లాస్ట్లో ఆ హ్యాపీ నోట్, ఆ హ్యాపీ ఎండింగ్ ఇవ్వడం అనేది చాలా చాలా బాగుంది. డైలాగ్ చెప్పమంటారా, ఏం చెప్పమంటారు, నేను అటుంటే అటుంటేనే వాడికి సేఫ్, ఇటుంటే కష్టం. రే డానీ బయటికి రానా నా కొడక, సెలవు తీసుకున్నాను, జయింది. ఇది ఒకటే కాదు, మనకి సినిమా ఒకటే కాదు, వేరే ఆలోచనలు కూడా మనకు ఉన్నాయి, మీకు తెలుసు. సినిమా ఒకటే కాకుండా అది కూడా మనం స్ట్రీమ్లైజ్ చేసుకొని సినిమా టికెట్లు చెప్పడమే కాకుండా ఓట్లు కూడా వేస్తే, ఓట్లు కూడా వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, సెలవు తీసుకుంటున్నాను. ఎవరిది? వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్స్ అది, నిత్యమేనన్ గారు చాలా బాగా చేశారండి ఈ సినిమాలో. అండ్ రానా పర్ఫార్మెన్సెస్ ఆల్ ఓవర్, అందరూ, సముద్ర గాన్ గారి గారు కానివ్వండి, నిత్యమేనన్ కానివ్వండి, అండ్ మనకి కొన్ని కొన్ని స్పెషల్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి, టైటిల్ సాంగ్లు వాళ్ళు వస్తూ ఉంటారు మన కొమీడియన్స్ అని వాళ్ళు, అది అవన్నీ చాలా బాగున్నాయి. బాగా చేశారు అసలు, ఎవరో తగ్గకుండా ఒక పులి ఒక సింహం గాంధ్రీ చేసినట్టు ఇద్దరు కూడా ఒకరి నుంచి ఒకరు తగ్గలేదు. పవన్ కళ్యాణ్ మాస్ అంటే ఆయన మాస్, ఆయన ఎప్పుడు మాసే, ప్రజల్లో ఉండే ఎప్పుడు మాసే, కాకపోతే ఆయన ఏంటంటే ఏదండి బాగు బ్లాక్ బస్టర్ చూడని లేవు, చేసిన లేవు, అన్ని బ్లాక్ బస్టర్లు మేము చేసినాయన్ను. తమ్మన్న మీరు బ్యాక్గ్రౌండ్ మీద కదలగొట్టాడండి. నిత్యామీనన్ కూడా బాగా చేస్తుంది, ఎవరు క్యారెక్టర్ వాళ్ళు చేశారు, ఎవరి పరిధిలో వాళ్ళు చేశారు, సముద్ర గారి గారు కూడా బాగా చేశారు. స్పెషల్ థ్యాంక్స్ వంశీ గారికి, డైరెక్టర్స్ త్రివిక్రమ్ గారు కూడా మాటలు బాగా పెంచారు బాంబులు. క్లైమాక్స్లో నాకు చూస్తుంటే బాహుబలిలో ప్రభాస్ రాణా ఎలా చేశారో దానికి మించి వీళ్ళు ఇద్దరు చేశారు. సో ఇది కూడా ఒక చరిత్ర సృష్టిస్తాను కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.